వినాయక వ్రతము చేసినని నుడివినా ధర్మరాజును ఈ వ్రతము సరిపి శత్రువులను జయించి రాజ్యమును పొంది సుఖముగా ఉండెను. కావున మనస్సును తలచిన కార్యములన్నీను వినాయక వ్రతము సరుకుట వలన సిద్ధించుట. హాయ్, హలో, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మీరు మా స్కూల్లో జరిగే వినాయక చవితి చూశారు కదా, ఈరోజు నేను మా ఇంట్లో జరిగే వినాయక చవితిని చూపిస్తాను. దాని గురించి నైవేద్యం రెడీ చేస్తున్నాను. ఒక గ్లాస్ ఆఫ్ బియ్యం పిండికి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి దాంట్లో కాస్త బెల్లం వేసి చిన్న సాల్ట్ వేసి మరిగాక మరిగించుకోవాలి. ఈలోగా మనం ఒక పెసరపప్పు పక్కన పెట్టుకొని ఉడికించుకోవాలి. మరిగిన దాంట్లో పిండి కలిపేసాను, మీకు ఈ ప్రాసెస్ తెలిసే ఉంటుంది. ఒక గ్లాస్ ఆఫ్ బియ్యం పిండికి 1/2 కేజీ పెసరపప్పు నేను వేసాను. అలాగే ఆ పెసరపప్పులో కొంచెం సాల్ట్ వేయాలి. ఈ విధంగా ఉడికించేసుకోండి మొత్తం. ఇప్పుడు మళ్ళీ వేరే పాత్రలో 1/2 కేజీ బెల్లం వేసి బాగా కరిగాక దాంట్లో మనం కొబ్బరి కూర వేసుకోవాలి. నేను ఒక పెద్ద కొబ్బరికాయ తీసుకొని కూర చేసి దాంట్లో వేసాను. ఇది కాస్త మరిగాక ఒక 10-15 మినిట్స్ మరిగాక కొబ్బరి కూర వేసాం కదా, ఇప్పుడు చక్కగా కలపాలి. అడుగు పట్టకన్నా చక్కగా కలుపుకోండి. 15 మినిట్స్ ఉంచండి, చిన్న పాకం కూడా బాగుంటుంది. ఈ ఉండ్రాలన్నీ నేను చాలా బాగా చేస్తాను, నాకు తెలిసిన వరకు చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. నాకు వచ్చిన పర్ఫెక్ట్ వంట ఇదే అనుకుంటున్నాను, ఎందుకంటే అన్ని క్వాంటిటీ తెలుసుకున్నాను ఎలా చేయాలి ఏంటని. సో ఇది మనం బెల్లం వేసి కరిగిపెట్టుకుంటున్నాం కదా, కరిగిపోయాక మనం పప్పు ఉడకబెట్టుకున్నాం కదా పెసరపప్పు, దాంట్లో వేసి బాగా మిక్స్ చేసేయాలి. మిక్స్ చేసిన తర్వాత సిమ్లో పెట్టి విడిచిపెట్టేయాలి. అలాగా ఫ్లేమ్ని లోలో పెట్టి విడిచిపెట్టేయాలి. మనం పిండి ఉడకబెట్టేసాం కదా, అది మనం చల్లారు పెట్టుకోవాలి. లడ్డూస్ అయ్యాక ఏం కదా, ఈ విధంగా లడ్డూస్ అయ్యాలి. ఈ విధంగా లడ్డూస్ చుట్టుకోవాలి. నేను మా పాప కలిపి చుట్టేసాం. ఆ లడ్డూస్ చుట్టిన తర్వాత మనం అన్నీ మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వేసి మధ్య మధ్యలో కలుపుతుండాలండి, అడుగు పట్టకుండా ఉండాలని. మళ్ళీ దీన్ని 15 మినిట్స్లో ఉంచుకోవాలి. హై ఫ్లేమ్ కాదు, లో ఫ్లేమ్లోనే ఉంచండి, లేకపోతే అడుగు పట్టేస్తుంది. అలా 15 మినిట్స్ కొంచెం జాగ్రత్తగా కలపండి, ఉండలు ఎక్కడ విరిగిపోతాయేమో అని. చూస్తుంటే చాలా బాగున్నాయి, కలర్ఫుల్గా అంతా చాలా బాగుంది. అక్కడ వంట అయిపోయాక వినాయకుడిని రెడీ చేస్తున్నాను. నేను వినాయక చవితి పూజ చాలా సింపుల్గా చేసుకుంటానండి, ఎక్కువ నైవేద్యం ఏమి వండను, ఒకే రకం వండుతాను. అది పప్పుండ్రాలు. వినాయకుడు మట్టి వినాయకుడు తెచ్చుకున్నా, చిన్నది బుజ్జి వినాయకుడిని తెచ్చుకున్నా. చక్కగా గంధం బొట్లయి పెట్టి అలంకరిస్తున్నాను. నేనండి పూజ క్యాసెట్ ఆన్ చేసుకొని చేస్తాను. ఇంతకుముందు నేను చెప్పాను వరలక్ష్మి వ్రతం కూడా నేను క్యాసెట్ ఆన్ చేసి చేస్తానని. వినాయక చవితి కూడా చక్కగా క్యాసెట్ ఆన్ చేస్తే పంతులు గారు వచ్చి చేయించినట్టుగా ఉంటుంది. నాకైతే 1 అవర్ పైనే పడుతుందండి పూజ మాత్రం. ప్రతి పూజ చేయిస్తారు, అష్టోత్తరాలు అండ్ పత్రులన్నీ వేస్తారు కదండి, ఆ మంత్రాలన్నీ పంతులు గారు ఎలా చేయిస్తారు సేమ్ యాస్టిస్గా అలాగే అవుతుంది పూజ. వినాయకుని కూర్చోబెట్టేసాం, చాలా సింపుల్గా చేసుకుంటానండి, మీకు చెప్పాను కదా నేను. ఇప్పుడు నా పూజ చూద్దరు గాని, ఓకేనా? శ్రీవరసిద్ధివినాయకాయ నమః. నారికేళోదక స్నానం సమర్పయామి, అనంతరం శుద్ధోదక స్నాన. మళ్ళా పూతొట్టి మంచి నీళ్ళు చల్లండి. ఓం గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమణైర్జలై స్నానం కురుష్వ భగవన్ ఉమాపుత్ర నమోస్తుతే. శ్రీ వరసిద్ధి వినాయకాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ప్రజాపతేర్యత్సహజం పురస్తాత్తు ఆయుష్యమగ్యం ప్రతినిత్య శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజః.
వినాయకాయ నమః అశ్వత్థపత్రం పూజయామి ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం పూజయామి ఓం కపిలాయ నమః అర్కపత్రం పూజయామి దేవ చరణముద్రేహి ప్రకృతి పరం పక్షం గోచరం కదేశం చ పుష్యం పాపియం చ ఇదం సుభాగం దేశం మయాస్తం వినాయక ఓం భూర్భువః స్వః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి శ్రియో యో నక్షత్రోదయః ఇప్పుడు నైవేద్యం కట్టే పదార్థం నీటి మీద పూజ నీళ్ళు ఆ నైవేద్యం చుట్టూ ఓం వినాయక స్వాహ ఓం పురాణ స్వాహ ఓం సమాధాయ స్వాహ ఓం వినాయక స్వాహ కేరుకే పాయం కయామి మనకు పురుషం మహం తంతు ఆ నిత్యవర్ణం సర్వస్వ కాలే సర్వాణి రూపాన్ని విశిష్ట్యదియ ఆత్మాని ఉత్పాహ విభాగ్యదాసే శ్రీ వరసి జీవనాన్ని కాయమ ఆనందక పూర్ణయాన్ని నిందక్షయామి ఏ ఆజనం ధర్మరాజును ఈ వ్రతము సలిపి శత్రువులను జయించి రాజ్యమును పొంది సుఖముగా ఉండేది. కావున మనస్సును తలచిన కార్యములన్నీయును వినాయక వ్రతము సలుపుట వలన సిద్ధించుటచే గణేశుడు. ఈ విధంగా అండి వినాయక చవితి నేను చేసుకున్నాను. చాలా సింపుల్గా ఉంది కదా, మీరైతే నాకన్నా బాగా చేసుకుంటారని ఆశిస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా పూజ అయిపోయకండి గుడికి కూడా వెళ్ళామండి, మా దగ్గరలో రామాలయం ఉంది, అక్కడ వినాయకుడు పెట్టారు, అక్కడ కూడా వెళ్ళాం. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బీ హ్యాపీ, బీ కూల్.